అకినేని నాగచైతన్య తన మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ఈ జంట ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే వీరి విడాకుల వార్త సినిమా ఇండస్ట్రీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. అభిమానులను ఈ వార్త ఇప్పటికీ జీర్ణించుకోలేక చేస్తోంది. ఇప్పటికీ వీరిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సమంత గురించి నాగచైతన్య ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడలేదు. అయితే ఇటీవల చై తొలిసారిగా తన విడాకులపై స్పందించాడు. బంగారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య తమ పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఇద్దరి సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంటర్వ్యూలో చైతన్య సమంత గురించి మరోసారి ప్రస్తావించాడు. తన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ కెమిస్ట్రీ సమంతతోనే అంటూ ఆసక్తిగా స్పందించాడు చైతన్య. కాగా ఇంటర్వ్యూలో యాంకర్ నాగచైతన్యతో మీరు నటించిన హీరోయిన్స్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ రొమాన్స్ ఎవరితో కుదిరిందని ప్రశ్నించారు. దీనికి వెంటనే నాగచైతన్య బెస్ట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కెమిస్ట్రీ అంటే సమంతతోనే కుదిరింది, అది ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా సమంతతోనే రొమాన్స్ కుదిరిందంటూ తడుముకోకుండా సమాధానం చెప్పాడు చైతు. దీంతో నాగచైతన్య కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట ఎంతో హాట్ టాపిక్గా మారుతున్నాయి. కాగా నాగచైతన్య తొలిసారిగా ఏమాయ చేసావి సినిమాతో కలుసుకున్నారు. ఈ సినిమా సమయంలో వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందనే టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఆటోనగర్, సూర్య, మజిలీ, మన్నం వంటి చిత్రాల్లో నటించారు. కాగా చై సమంత విడిపోయిన తర్వాత సామ్ చాలాసార్లు విడాకుల గురించి ఇండైరెక్ట్గా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. కానీ నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత ఒక్కసారి కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. వరుస సినిమాలతో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు నాగచైతన్య సమంత గురించి తన బెస్ట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కెమిస్ట్రీ సమంతే అంటూ చెప్పడం, కలిసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.